హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ గోంగూర కర్రీ చేస్తున్నాను. దీనికోసం పాన్ పెట్టి ఆయిల్ వేసాను. గోంగూరని ఫ్రై చేసుకున్నాం. గోంగూర మగ్గిపోయింది, ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాం. వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకున్నాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాం. 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు దీంట్లో పసుపు, 2 కారం, రుచికి సరిపడా ఉప్పు ఒకసారి కలుపుకున్నాం. దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుని ఉడికించుకున్నాం. కర్రీ ఉడికిపోయింది, ఇప్పుడు ఇందులో మటన్ వేసుకున్నాం. గోంగూర వేసుకున్నాం. వేయించిన గోంగూరని మిక్సీ పట్టాము. ఇలా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. అందులో వేసుకుని ఒకసారి కలుపుకున్నాం. అంతే, టేస్టీ టేస్టీ మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది.